వెల్కమ్ టు వైయే టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే చైనాను బెంబికా టైఫున్ వణికిస్తోంది. సోమవారం ఈ టైఫున్ దేశ ఆర్థిక నగరమైన షాంఘైను తాకింది. దీంతో సిటీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. విద్యా సంస్థలు, పలు ప్రైవేట్ ఆఫీసులను, పార్కులను, ఎంటర్టైన్మెంట్ ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు. 1949 తర్వాత షాంఘైను తాకిన భారీ తుఫాన్ ఇదేనని అధికారులు వెల్లడించారు. ఈ టైఫున్ ప్రభావంతో పలు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. షాంఘైలో ఉన్న 2 ఎయిర్పోర్టుల నుండి పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. 4.14 లక్షల మందిని షాంఘై నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దేశంలోనే తొలి వందే భారత్ మెట్రో రైలు పట్టాలెక్కింది. నమో ర్యాపిడ్ రైలుగా నామకరణం చేసిన ఈ మెట్రో రైలును గుజరాత్లోని అహ్మదాబాద్ లో ప్రధాని మోడీ సోమవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అలాగే నాగ్పూర్ టు సికింద్రాబాద్, కొల్హాపూర్ టు పూణే, అగ్రగ్యాన్ టు వారణాసి, దుర్గ్ టు విశాఖపట్నం, పూణే టు హుబ్బలి, విశాఖపట్నం టు రాయ్పూర్ మధ్య నడిచే వందే భారత్ రైళ్లకు వర్చువల్ విధానంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివిధ సందర్భాల్లో వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను వేలం వెయ్యాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. పారాలింపిక్స్ విజేతలు ఇచ్చిన స్పోర్ట్స్ షూ మొదలుకొని వెండి, వీణ, రామమందిర ప్రతిమ వంటి 600 రకాల వస్తువులు వేలం వేయనున్నట్లు కేంద్రం తెలిపింది. వేలం వేస్తున్న వస్తువుల్లో 600 నుండి 8.26 లక్షల విలువ చేసేవి ఉన్నాయి. వీటి విలువ సుమారు 1.5 కోట్లుగా ఉంటుందని అంచనా. మోదీ పుట్టినరోజున సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ఈ వేలం ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. బహుమతుల వేలం ద్వారా వచ్చే డబ్బును గంగానది ప్రక్షాళనకు గాను గంగానదికి విరాళంగా అందజేస్తామని చెప్పారు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఆధార్కు సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిపై అవగాహన లేకపోవడంతో చాలా మంది ఏళ్లు గడుస్తున్న ఆధార్ అప్డేట్ చేసుకోవటం లేదు. ఈ నేపథ్యంలో 10 ఏళ్ల క్రితం నాటి ఆధార్ కార్డులోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. అయితే కేంద్రం ఇచ్చిన గడువు శనివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఉడాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువును మరోసారి పొడిగించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. ఉచితంగా ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 వరకు గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది. నవరాత్రులు ఘనంగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్దమయ్యాడు. ఈ గణేశుడి శోభయాత్ర ప్రారంభమైంది. వినాయకుడికి కమిటీ సభ్యులు హారతి ఇచ్చి దీన్ని ప్రారంభించారు. భారీ జనసందోహం మధ్య ట్యాంక్ బండ్ వైపు కదులుతున్నాడు. 2.5 కిలోమీటర్ల మేర శోభయాత్ర కొనసాగుతుంది. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా సప్తముఖ మహాగణపతి ట్యాంక్ బండ్ చేరుకుంటాడు. మధ్యాహ్నం 1-2 గంటలలోపు నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మహాగణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్ లో సందడి ఒక రేంజ్ లో ఉంటుంది. ఎంతో భక్తి శ్రద్దలతో గణనాథుడికి పూజలు నిర్వహిస్తారు. ఉత్సవాల ముగింపు దశలో జరిగే గణేశుడు లడ్డు వేలం అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రతి ఏడాది కూడా లడ్డు వేలం పాటలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ పరిధిలో ఉన్న కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలం పాటలో గణేష్ లడ్డు రికార్డు ధర పలికింది. ఏకంగా 1.87 కోట్లకు లడ్డు అమ్ముడుపోయింది. గత ఏడాది ఇక్కడ లడ్డు 1.20 కోట్లు పలికింది. ఈ ఏడాది ఏకంగా 67 లక్షల మేర పెరగటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గొర్రె జైల్లో ఉండటం ఏమిటి, అక్కడ నుండి తప్పించుకోవడం ఏమిటో తెలియాలంటే గొర్రె పురాణం సినిమా చూడాలంటున్నారు మేకర్స్. సుహాస్ హీరోగా బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్ను సోమవారం విడుదల చేశారు. ఒక గొర్రె వల్ల 2 మతాల మధ్య గొడవలు మొదలవటం, ఆ వివాదం కోర్టుకు వెళ్లటంతో గొర్రె జైలుకెళ్లటం ఆసక్తికరంగా చూపించారు. యూనిక్ పాయింట్ తో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 20 విడుదల కానుంది. చెస్ ఒలింపియాడ్ లో ఇండియా జట్లకు తిరుగు లేకుండా పోయింది. టోర్నీలో అబ్బాయిల, అమ్మాయిల జట్లు వరుసగా 6 విజయంతో డబుల్ హ్యాట్రిక్ సాధించాయి. ఓపెన్ సెక్షన్లో ఇండియా మెన్స్ టీమ్ 3-1 హంగేరీని చిత్తుగా ఓడించింది. తెలంగాణ కుర్రాడు ఎరిగేసి అర్జున్ వరుసగా 6 విక్టరీ ఖాతాలో వేసుకున్నాడు. 6వ రౌండ్లో నల్లపావులో ఆడిన అర్జున్ ఆఖరిలో మ్యాజిక్ చేసి 57 ఎత్తుల్లో సనమ్ సుగిరోవ్ను ఓడించాడు. విదిత్ సంతోష్ 52 ఎత్తుల్లో గెడిరాను ఓడించాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ.